నమస్కారం తెలుగు రైతు బడికి స్వాగతం ఈ వీడియోలో మనం బురద పొలాలు దున్నుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి రోటో పడ్లర్ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోటో పడ్లర్ కొనుగోలు చేసి గత సీజన్లో వాడిన అనుభవం కలిగిన రైతు తూము వెంకటనారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా డిండి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఉన్నాం వాళ్ళు గతంలో రోటోవేటర్లు వాడిన అనుభవం కూడా ఉంది రోటోవేటర్లతో కూడా బురద పొలాలు దున్నుకొని లెవెల్ చేసుకొని వరి సాగు చేసిన అనుభవం వారికి ఉంది దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన రోటో పడ్లర్ తోటి అంటే దీని పొడవు ఎక్కువగా ఉంది ఎక్కువ సంఖ్యలో బ్లేడ్లు ఉంటాయి రోటోవేటర్తో పోల్చుకుంటే బ్లేడ్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయని కూడా తెలిసింది ఏ విధంగా ఉన్నాయి రోటోవేటర్తో దున్నుకున్నప్పుడు ఎంత ఖర్చు అయ్యేది ఎంత ఈజీగా పని అయ్యేది ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా పని అవుతుంది అనే పూర్తి స్థాయి సమాచారం వారికి ఉన్న అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోటో పడ్లరు రోటో ఫీల్డ్ కంపెనీకి చెందింది ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎంత ధర కొనుగోలు చేశారు ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు ఎట్లా ఉపయోగకరంగా ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు ఈ వరి సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సుమారు నేనుగా అంటే మా ఫాదర్స్ అండ్ మా ఫాదర్ కూడా వ్యవసాయం చేసేవారు నేను నా అనుభవం ప్రకారం ఒక 20-25 ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నాను 20-25 ఏళ్ళ ట్రాక్టర్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు వ్యవసాయంలో వ్యవసాయంలో ట్రాక్టర్ అనేది నేను 98 నుండి వాడుతున్నాను పూర్వం మొదటి నుంచి కూడా ట్రాక్టర్ వాడుతున్నాను రోటోవేటర్లు అంటే నాగ కల్టివేటర్లు రకరకాల యంత్ర పరికరాలు వస్తాయి రోటోవేటర్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు మీరు రోటోవేటర్ వాడబట్టి నేను దాదాపు 4-5 ఇయర్స్ 5 ఇయర్స్ ఇప్పుడు ఇది రోటో పడ్లరు అంటే బురద పొలంలో మాత్రమే ఉపయోగించాలా ఇది ప్రత్యేకంగా ఇది బురద పొలాల్లో ప్రత్యేకంగా ఉపయోగించడానికి పనికొస్తుంది మామూలు దుక్కులలో వాడడానికి మాత్రం కొద్దిగా కష్టతరమైన పని అంత సూటబుల్ కాదు సూటబుల్ ప్రత్యేకించి బురద పొలాల దున్నుకోవడానికి ఉపయోగపడుతుంది రోటో పడ్లర్ రోటోవేటర్తో దున్నే వాళ్ళం అంతకుముందు బురదలో కూడా రోటోవేటర్తో దున్నే వాళ్ళము రోటోవేటర్తో దున్నిన తర్వాత మళ్ళీ గొర్రు కొట్టుకోవడానికి మళ్ళీ కల్టివేటర్ వేసి లెవెల్ చేసుకోవడానికి గొర్రు కొట్టుకోవడానికి పరిస్థితి వచ్చేది ఇప్పుడు రోటో ఫల్టర్తో ఏంటంటే డైరెక్ట్ దాంతోనే గొర్రు కొట్టడం దాంతోనే గొర్రె లెవెల్ చేసుకోవడం అన్ని దాంతోనే అంటే రెండు పనులు ఒకేసారి కంప్లీట్ అవుతుంది ఓకే ఇది ఎన్ని రోజులుగా వాడుతున్నారు ఈ రోటో పడ్లర్ మీరు ఇది దాదాపుగా 1.5 ఇయర్ ఒక పోయిన సీజన్ సెకండ్ క్రాప్లో తీసుకొచ్చాను నేను సెకండ్ క్రాప్లో తీసుకొచ్చాను ఇప్పుడు అప్పుడు ఒక దగ్గర 50-60 గంటలు 50-60 గంటలు ప్రతి చేశాను ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక 100 గంటల వరకు చేయగలరు ఇది వానాకాలం పోయినసారి యాసంగి సీజన్లో మీరు తెచ్చుకున్నారు ఒక సీజన్ వాడిరు ఇప్పటి వరకు 50-60 గంటలు ఒక ఎకరం దున్నడానికి ఎంత సమయం పడుతుందండి దీంతో మామూలు రోటోవేటర్తో అయితేనేమో మనకు అది 6 ఫీట్ వస్తుంది కాబట్టి మనకు ఒక గంట పడుతుందంటే ఇది ఒక 45 మినిట్స్ ఒక అంటే ఇది లెంత్ ఎక్కువ ఉంది ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంది ఇది ఎంత ఉంటుంది ఇది ఇది 8 ఫీట్ 8 ఫీట్ బ్లేడ్ల సంఖ్య ఎంత ఉంటుంది దీంట్లో 60 బ్లేడ్లు ఉంటాయి 60 బ్లేడ్లు అది 6 ఫీట్ల రోటోవేటర్కి అయితే మామూలుగా బ్లేడ్లు ఎన్ని ఉంటాయి 42 బ్లేడ్స్ 42 అంటే 36 ఉండేవి ఉంటాయి 42 ఉండేది ఉంటుంది 6 ఫీట్లు 5 ఫీట్లు 5 ఫీట్లు 5.5 ఫీట్లు 6 ఫీట్లు 6 ఫీట్లు ఉంటాయి రోటోవేటర్లు అయితే ఇదైతే 8 ఫీట్లు ఉంటుంది ఇంకా పెద్దవి కూడా ఉంటాయా దీంట్లో దీంట్లో ఇంకో పెద్దది అనేది నేను ఇంతవరకు చూడలేదు నేను కాకపోతే ఉండొచ్చు మనం చెప్పలేదు అదే 9 ఫీట్ల కూడా ఉంటాయి 9 ఫీట్ల కూడా ఉండొచ్చు కూడా అదే కానీ మనకైతే ఇప్పుడు ఇదే 8 ఫీట్లు 8 ఫీట్లు అయితే 8 ఫీట్లు అనే దానికి ఆల్రెడీ రోటోవేటర్తో అవుతున్న పని కంటే దీంట్లో ఇంకా తక్కువ టైంలో పని అవుతుంది ఆల్రెడీ 9 ఫీట్లు తీసుకోవచ్చు కానీ మనము లెవెలింగ్ ఓవరాల్ అంచెంబడి వచ్చేటప్పుడు మనం కరెక్ట్ రాలేము అన్న అదే మనం డ్రైవింగ్లో కరెక్ట్ సెట్ కాలేమో అని బార్డర్ బార్డర్ కట్ చేసుకోవడం అనేది ఇబ్బంది అయితే మనకి 8 ఫీట్లు అయితేనే కనబడుతుంది కనబడుతుంటే సరిపోతుంటుంది కాబట్టి సరిపోతుంది ఎందుకంటే ఫుల్ వీల్స్ చేస్తాం కాబట్టి ఫుల్ వీల్స్ మందంలో వస్తుంది కరెక్ట్ గా బరాబర్ వెళ్ళిపోతుంది ఓకే ఇదేమో ఈ రోజు ఏదో నార్మడి కోసం దున్నుతున్న చిన్న పీస్ కాబట్టి ఫుల్ వీల్స్ జనరల్ గా దున్నారు లెవెలర్ కూడా వాడలేదు కదా ఈ రోజు లెవెలర్ కూడా వాడలేదు లెవెలర్ ఉపయోగం చాలా ఉందా దీనికి లెవెలర్ ఉపయోగం ఏంటంటే మనం ఫస్ట్ దమ్ము చేసి సెకండ్ మనం నాటే ముందు ఆ లెవెలర్ వేసుకొని మామూలు గొర్రు కొట్టుకున్నట్టు వచ్చేసి కదా నాటేసుకుంటవచ్చు వేరే గొర్రు కట్టాల్సిన అవసరం లేదు ఎడ్ల గొర్రు కట్టాల్సిన అవసరం ఉండదు ఓకే లేకపోతే ఇంతకు ముందే మళ్ళీ ఎడ్ల పెద్ద గొర్రు కట్టడమో లేకపోతే ట్రాక్టర్ గురేయడమో లెవెల్ చేసుకోవడం చేసేది ఓకే అప్పుడు ఎంత ఖర్చు వచ్చేది ఎన్నిసార్లు దున్నుకుంటే 2 సార్లు దున్నుకోవాల్సి వచ్చేది అని అన్నారు కదా ఎంత ఖర్చు తగ్గింది మరి ఇది వాడడం వల్ల సుమారుగా ఖర్చు అనేది ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే మనం మామూలు రోటోవేటర్తో ఉంది రోటోవేటర్తో 2 సార్లు దున్ని మళ్ళీ గొర్రు నాన్నలకు వేసుకొని మళ్ళీ 2 సార్లు కొట్టడం 4-5 సార్లు అయ్యేది అంటే దాదాపుగా ఎకరం ఒక గంటన్నర పడుతుంది ఆ గంటన్నర ప్లేస్ ఒక గంటన్నర మిగిలింది మనకు అనుకోండి గంటన్నర ఖర్చు మిగిలింది జనరల్గా అయితే అంటే గంటన్నరకు ఎంత ఛార్జ్ చేస్తారు మీ ప్రాంతంలో మా ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి దీనికి మేము బయట ఎక్కువ పోను నేను నా సొంత పొలాలు దున్నుకుంటూ ఎవరన్నా ఇట్లే తప్పని పరిస్థితిలో ఉన్నప్పుడు పోయేసి వస్తాను 1500 నుండి 1600 ఛార్జ్ చేస్తాను గంటకు అదే గంటన్నర మిగులుతుంది అంటే దాదాపు ఒక 2000 రూపాయలు అయితే రైతుకు సేవ్ అవుతుంది ఎవరికైనా అది మీకైనా కావచ్చు వేరే వాళ్ళకైనా
మీదంటే ఓన్ ట్రాక్టర్ కాబట్టి డీజిల్ డీజిల్ కన్జంప్షన్ కూడా కొద్దిగా తక్కువ అవుతుంది. కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు అవర్ గంట ఉంటుంది కదా, 45 నిమిషాలు నడుస్తుందంటే మనకు కన్జంప్షన్ తక్కువ అవుతుంది. గంట సేపు అట్లా ఎంత డీజిల్ రాదు, 45 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది కదా, మనకు కన్జంప్షన్ 15 నిమిషాల మనం టైం సేవ్ అవుతుంది, టైం అవుతుంది, డీజిల్ సేవ్. ఓకే, అట్లా మనకు డీజిల్ ఖర్చు తగ్గుతుంది, ప్లస్ 2 సార్లు దున్నాల్సిన అవసరం లేకుండా కూడా చేస్తుంది. ఇది ఎక్కడ తెచ్చుకున్నారండి, ఎంత ధర అయింది దీనికి? ఇది కలకుర్తిలో ఎస్ఎన్కే కో కంపెనీ వాళ్ళు, ఎస్ఎన్కే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ దగ్గర రోటో ఫీల్డ్ కంపెనీకి చెందింది. 8 అడుగుల దూరం, 8 ఫీట్ల పొడవు ఉంది, 60 బ్లేడ్ల, 60 బ్లేడ్ ఇది ఎంత ధర పడ్డది? 1,20,000 పడుతుంది. 1,20,000 రూపాయలు కలవకుర్తి ఎస్ఎన్కే అండ్ కో స్టిక్కర్ ఉంది, ఎస్ఎన్కే అండ్ కో కంపెనీ నుంచి తెచ్చుకున్నారు. రోటో ఫీల్డ్కి సంబంధించిన కంపెనీకి చెందిన రోటో పడ్లర్. ఇందులో బ్లేడ్లు కూడా రోటోవేటర్తో పోల్చుకున్నప్పుడు బ్లేడ్లు కూడా వేరే ఉంటాయి, కొంచెం తేడా ఉంటాయి అని అంటున్నారు కదా. అంటే అది రోటోవేటర్ది ఏమో యూ టైప్ లో వస్తుంది, ఎల్ టైప్ లో ఉంటుంది, ఎల్ టైప్. ఇదేమో జే టైప్ లో వస్తుంది, జే టైప్ లో వస్తుంది. అంటే కొంచెం పలసగా ఉండేలాగా, పలస ఉంటాయి, కొద్దిగా మందం తక్కువ ఉంటుంది. బ్లేడ్ కూడా అది వెడల్పు ఎక్కువ ఉంటుంది, 4 ఇంచుల వెడల్పు ఉంటుంది, ఇది 2 ఇంచుల వెడల్పు. ఎందుకని అంటే ఇది మెత్తగా అయిపోతుంది, ఒకసారి దున్నుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం దమ్ము చేసేటప్పుడు కరిగేటర్ కల్టివేటర్తోనో దేనితోనో దమ్ము చేసేస్తున్నాం, ఆల్రెడీ సగం మెత్తగా అయిపోయి ఉంటుంది అందులో. దాని మీద మనం దీన్ని కొట్టుకుంటూ లెవెల్ చేసుకుంటూ రావడమే కాబట్టి, మామూలుగా గొరు కొట్టినట్టు మనం లెవెల్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం కాబట్టి ఈజీ అయిపోయింది. ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్లో ఎట్లా గొరు కట్టేటోళ్ళు లేరు, అవును, మనుషులు లేరు, పశువులు లేవు, ఇవన్నీ సిచ్యువేషన్స్ చూసుకొని ఇది మనకు సూటబుల్ అనే ఆలోచనతో తీసుకొచ్చింది. ఒక సీజన్ మొత్తం వాడిరు, బ్లేడ్లు ఏమైనా పోవడం కానీ ఇప్పటి వరకు ఇంకేమైనా ప్రాబ్లం రావడం, బ్లేడ్లు పోవడం అనేది ఏంటంటే రాయి ఏమైనా తగిలినప్పుడు మాత్రం కొంచెం, ఎందుకంటే చిన్న పల్చ ఉంది కాబట్టి బ్లేడ్ 2 ఇంచుల వెడల్పులే ఉంది కాబట్టి బ్లేడ్ ఇరిగే ఛాన్సెస్ ఎక్కువ. రాళ్ల భూములలో మాత్రం జర జాగ్రత్త, మిగతా దాంట్లో మాత్రం మిగతా బురద పొలాలలో ఏం కాదు. ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది? మామూలుగా అరిగిపోతాయి కదా, ఎడదున్నా కూడా అరిగిపోవడం. 30-40 అవర్స్ ఒకసారి మార్చేసుకుంటే మనం కూడా బ్లేడ్ అరుగుదలని బట్టి మనం కూడా మార్చుకుంటే బెస్ట్. మొత్తం అరిగిపోయినాక బ్లేడ్ అరిగినాక కొట్టుకుంటూ పోతే అది దున్నదు, తర్వాత లెవెలింగ్ రాదు, ఇబ్బంది పడవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఏమైనా మార్చిరా? 50 గంటల వరకు దున్నిను అని అన్నారు కదా. ఒక 2 బ్లేడ్లు 3 బ్లేడ్లు మార్చి, అంటే కొన్ని రాయి తగిలినప్పుడు ఇరిగిపోయినప్పుడు మార్చి, అట్లాంటివి మార్చి మొత్తం సెట్ మార్చి. ఓకే, ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్కి ఇది సపోర్ట్ చేస్తుంది అండి? జనరల్గా 45 హెచ్పి ట్రాక్టర్ సపోర్ట్ చేస్తుంది. 45 హెచ్పి మీది, 45 హెచ్పి ఇంకా 58 ఇంకా పెద్ద ట్రాక్టర్ మీది, 58 హెచ్పి బండి, 45 హెచ్పి కానీ ఆ పైన ఉంటే మాత్రం సూటబుల్ ఈజీ. డీజిల్ కన్సంప్షన్ కూడా కొంచెం తక్కువ. ఈ రిజల్ట్ ఎట్లుంది అనిపిస్తుంది మీరు యాసంగి సీజన్లో దీని మీద దున్ని దాని మీద పొలాలు వేసి చూసారు కదా? రిజల్ట్ అనేది ఏంటంటే మా దగ్గర అన్ని దిగబాటు పొలాలు ఎక్కువ, దిగబాటు పొలాలు అంటే లూజ్ సాయిల్స్ ఎక్కువ. ఆ లూజ్ సాయిల్స్కి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎక్కువ శాతం దున్నకుండా మామూలుగా దున్నేసేసి నాటేస్తే కర్ర కూడా దబ్బును ఎన్నుకొని ఈజీగా రెడ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇది లూజ్ సాయిల్ అయితే బాగుంది, హార్డ్ సాయిల్ అయినా బాగానే ఉంటుంది, కానీ లూజ్ సాయిల్లో ఎక్కువ మా దగ్గర లూజ్ సాయిల్స్ కూడా, మీ లూజ్ సాయిల్సే కాబట్టి దానికి మాత్రం సూటబుల్ నాకు అనిపిస్తుంది, 100% సూటబుల్. మన హార్డ్ సాయిల్ ఏంటంటే కొద్దిగా లూజ్గా దున్నాల్సి వస్తుంది, లూజ్ సాయిల్లో కాబట్టి మామూలుగా దున్నేసేసి మామూలుగా నాటేసి సెట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది అడగట్లేరా, మరి మీకు లెవలర్ ఉంది, ఈజీగా పని అయిపోతుంది, 2 సార్లు దున్నాల్సిన అవసరం లేకుండా ఒకేసారి 2 పనులు అయిపోతున్నాయి కదా, చాలా మంది మాది దున్నాలని కూడా కొంతమంది అడిగేటోళ్ళు ఉన్నారు. పోయేటప్పుడు పోతున్నాం, వీలున్నప్పుడు పోవాల్సి వస్తుంది, ఖాళీ ఉంటే పోతుంది. అదే ఈ ఇదైతే మీకు బాగున్నది, ఉపయోగకరంగా చాలా బాగుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది రైతు వెంకటనారాయణ రెడ్డి గారు చెప్తున్నది. వీళ్ళు గత యాసంగి సీజన్లో అంటే రబీ సీజన్లో ఈ రోటో పడ్లర్ కొనుగోలు చేశామని చెప్పారు. 8 ఫీట్లు, జనరల్గా రోటోవేటర్లు అయితే 5 ఫీట్లు, 5.5 అడుగులు లేదంటే 6 అడుగులు ఇట్లా ఉంటాయి. సో ఇది మాత్రం రోటో పడ్లర్, ఇది ప్రత్యేకించి బురద పొలాలు దున్నుకోవడానికి, దమ్ము చేసుకోవడానికి ప్రత్యేకించి రూపొందించిన రోటో పడ్లర్గా దీన్ని చెప్తా ఉన్నారు. దీని పొడవు వచ్చేసి 8 అడుగులు ఉంది, 60 బ్లేడ్లు వరకు ఉన్నాయి, ఇంకా కొంచెం 9 అడుగులు ఉండేవి కూడా ఉంటాయి అనేది తెలిసింది. దాని వివరాలు అయితే వారికి తెలియదు, ముందు వాటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రం మాకు చాలా బాగుంది, దీన్ని 120,000 రూపాయల ధరకు కల్వకుర్తి మహబూబ్ నగర్ జిల్లా పాతది, ప్రస్తుతానికైతే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న కల్వకుర్తి పట్టణం నుంచి ఎస్ఎన్కే అండ్ కో కంపెనీ నుంచి దీన్ని కొనుగోలు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 1 50 గంటల వరకు దీన్ని పోయిన యాసంగి సీజన్లో పొలాలు దున్నడం కోసం, బురద పొలాలు దున్నడం కోసం వినియోగించామనేది వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా రోటోవేటర్తో దున్నుకున్నప్పుడు మళ్ళొకసారి గొర్రు కొట్టుకోవడం అంటే లెవెల్ చేసుకోవడం కోసం మొత్తం అంతా ఒకే విధంగా ఉండాలి, ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ తగ్గున్నట్టయితే నీళ్లు ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా నిలబడి సరైన రీతిలో నాట్లు పడే అవకాశం ఉండదు, నీళ్ళంతా ఒకవైపు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బురద పొలాలు దమ్ము చేసుకునేటప్పుడు లెవెల్ చేయడం అనేది సాధారణంగా చాలా కాలం అందరు రైతులు చేస్తున్న పనే. దీంతో దున్నుకున్నప్పుడు ఒకసారికే లెవెలర్ కూడా ఉంటుంది, ఈ రోజు మాత్రం వీళ్ళు ఇక్కడ ఇంకా దీనికి లెవెలర్ వేసుకోలేదు. ఎందుకనంటే
ఇప్పుడు మనం ఉన్నది చిన్న మడి మాత్రమే, కేవలం నారు పోసుకోవడానికి కోసం దీన్ని దున్నుకున్నారు. మామూలుగా పెద్ద పెద్ద మళ్ళలో దున్నుకున్నప్పుడు ఫుల్ వీల్స్ వేసుకొని దీనికి లెవలర్ వేసుకొని దున్నాల్సి ఉంటుంది. ఇది చిన్న పీస్ కాబట్టి పెద్దగా అవసరం లేదని చెప్పేసి లెవలర్ వేయలేదు, ఫుల్ వీల్స్ కూడా వేయకుండానే ఈరోజు దున్నుతున్నారు ఇక్కడ. సో సీజన్లో మాత్రం ఎక్కువ పని చేయాల్సి ఉన్నప్పుడు లెవలర్ కూడా వేసుకుంటాం. మామూలుగా రోటోవేటర్తో దున్నుకున్నప్పుడు లెవలర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. రోటోవేటర్తో దున్నడానికి ఒక ఎకరానికి సుమారు గంట గంటన్నర టైం సమయం పడుతుంది. మళ్ళీ లెవలర్ వేసుకోవాలి, గొర్రె కొట్టుకోవాలన్నా లేదా పశువులతోటి చేసుకోవాలన్నా ట్రాక్టర్తో లెవెల్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ ఒక గంట గంటన్నర పని చేసుకోవాల్సి వస్తుంది. దీంతో మాత్రం రెండు పనులు ఒకేసారి అయిపోతున్నాయి కాబట్టి రెండోసారి దున్నుకోవాల్సిన ఖర్చు కానీ సమయం కానీ ఆదా అయినట్లే అనేది వాళ్ళు చెప్తున్నారు. దానికోసం సుమారుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండొచ్చు. ఇక్కడ మాత్రం సుమారు గంటకు ఒక 1500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పారు. సో ఆ రకంగా చూసుకుంటే ఈ దీన్ని వాడుకోవడం వల్ల ఒక ఎకరానికి సుమారు 2000 రూపాయల వరకు, 1500 - 750 రూపాయల వరకు ఖర్చు తగ్గినట్టుగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రాక్టర్తో దున్నుతున్నప్పుడు రోటోవేటర్ సైజ్ అనేది 6 ఫీట్లు మాత్రమే ఉంటుంది కాబట్టి కొంత గంట సమయం పట్టినప్పుడు ఇది 8 అడుగుల దూరంలో 8 ఫీట్ల పొడవు ఉంది కాబట్టి దీంతో 45 నిమిషాల్లోనే పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 15 నిమిషాల సమయం ఆదా అవుతుంది. దాంతోపాటుగా ఆ సమయంలో కన్సంప్షన్ అంటే ఆ సమయంలో ఉపయోగించాల్సిన డీజిల్ కూడా ఆదా అవుతుంది అనేది వాళ్ళ అనుభవం ప్రకారం చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా లూజ్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ లోతుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కువ దున్నాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి లూజ్ సాయిల్కి అయితే ఇది చాలా బాగా సూటబుల్ అయింది రోటో పడ్లర్ అనేది. రోటో పడ్లర్ రాకముందు రోటోవేటర్తో అయితే 2 సార్లు దున్నుకొని గొరగొట్టుకోవడం కోసం ఇట్లా చేసుకోవాల్సి వచ్చేది. ఆ కష్టమంతా తగ్గిపోయింది ఇప్పుడు అనేది వాళ్ళ అనుభవం చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మున్ముందు మరిన్ని వీడియోల్లో మరిన్ని వ్యవసాయ యంత్ర పరికరాలను రైతుల కోసం పరిచయం చేసే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్కారం.